తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే బాండ్ల కృష్ణమోహన్ రెడ్డి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన పరిపాలన గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఎమ్మెల్యే చెప్పారు. ఎందుకంటే కేసీఆర్ పరిపాలన అలాంటిదని ఆయన అన్నారు. ప్రజలతో అన్న ప్రతి మాట నెరవేర్చుతాడు. రామరాజ్యాన్ని రాముడు ఏ విధంగా పరిపాలించాడో ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని అదే విధంగా పరిపాలిస్తున్నారు. ఇలా పరిపాలిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాదాభివందనం చేస్తున్నా అన్నారు. రైతుల విషయంలో కానీ, బ్యాంక్ లోన్ల విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, నీటి సమస్యల విషయంలో కానీ 24 గంటల కరెంటు, వరి కొనుగోళ్లు, ఆడపిల్లలకు అండగా ఉంటూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లు ఏర్పాటు చేశారని, ఇలా ప్రతిదీ ఆయన పనులు చేస్తున్నారని మన రాష్ట్ర రైతుల తరపున నేను కేసీఆర్ కి పాదాభివందనం చేస్తున్నా అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉన్నందున మనం ఎంతో గర్వపడాలి అని తెలిపారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు ప్రజలకందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి అంటే 6 సంవత్సరాల పైన ఈరోజు అధికారంలో ఉండి ప్రజలని బాగోగులు అంటే ప్రజల సమస్యల మీద ఆనాడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా పరిపాలించినాడో అంతకీ అంటే శ్రీరామచంద్రుడిని మనం చూడలేము. నిజమైన శ్రీరామచంద్రుడిని ఈరోజు మనం చూస్తున్నాము. శ్రీరామచంద్రుడు పరిపాలన అంటే రామరాజ్యం ఎట్లా ఉందంటే అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారి పరిపాలన శ్రీరామచంద్రుని పాలన మర్పిస్తున్న విధంగా ఉంది. ఈరోజు అదేవిధంగా దేశానికి ఆహారం అందించే ఈరోజు పెద్ద ఎత్తున వరి పంటలు పండి ఈరోజు పెద్ద ఎత్తున పంటలు పండడం జరిగింది. వరి ధాన్యాన్ని దేశంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఈరోజు ప్రభుత్వమే 1000 కోట్లు అంటే బ్యాంకుకి లోన్లు కట్టుకుంటూ వడ్డీలు ఎక్కువైనా కూడా ఈరోజు కేసీఆర్ గారు ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడి వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నారు. వారికి మనం కేసీఆర్ గారికి రైతుల తరపున పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వ్యవసాయపరంగా నీటి సమస్య లేకుండా నీళ్ళను పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టించి ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించిన నాయకుడు, గొప్ప మహానాయకుడు గౌరవ కేసీఆర్ గారు. అదేవిధంగా కరెంటు 24 గంటల కరెంటు ఎవ్వరు కూడా ఆశ్చర్యపోయినారు. ఈరోజు 24 గంటల కరెంటు ఇచ్చి ప్రజలని అదేవిధంగా వ్యవసాయ రంగానికి, అదేవిధంగా వాణిజ్య రంగానికి అన్ని రంగాలకు ఊతమిచ్చిన నాయకుడు గౌరవ కేసీఆర్ గారు 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంలో వారికి నా పాదాభివందనం చేస్తూ వాళ్ళ అందరు కూడా ప్రజలకి టీఆర్ఎస్ పార్టీ తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు చెప్తారు.